నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మంచి మార్గం ఛానల్ యొక్క రీసెర్చ్ ప్లస్ మంచి మార్గం ఛానల్ యొక్క ప్రిడిక్షన్కి ఇవాళ గోల్డెన్ డే. సువర్ణ అక్షరాలతో లిఖించవలసిన రోజు, ఎందుకంటే గత వారం నుంచి వెస్ట్ హైదరాబాద్లో భయంకరమైన సిచ్యువేషన్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల సారము మనకిప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ప్రస్ఫుటంగా క్లియర్గా కనిపిస్తుంది. మంచి మార్గంలో గత 10 నెలలుగా మనం చేస్తున్న ప్రచారము, పోరాటము నిజమని మనకు మన కళ్ళ ముందే తెలుస్తుంది. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు మనం మంచి మార్గంలో గత 6 నెలలుగా మాట్లాడుతూనే ఉన్నాం. గత 10 నెలలుగా మనము ఇది అవుతుంది అని తెలుపుతూనే ఉన్నాం. అసెంబ్లీ ఎలక్షన్స్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ పరిణామాలు ఇవన్నీ దగ్గర పడ్డాయి. కాబట్టి ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ పరిస్థితి క్రిస్టల్ క్లియర్గా మారింది, అంటే తేట తెల్లంగా అన్ని పరిస్థితులు బయటపడుతున్నాయి. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో రెడీ టు మూవ్ ఉన్న 3 లక్షల పైచిలుకు ఫ్లాట్లు ఇప్పుడు పానిక్ మోడ్లో వచ్చేసాయి. అంటే ఇంకా కన్స్ట్రక్షన్ అయ్యేవైతే హెవీ రిస్క్లో ఉన్నాయి, దాని ప్రైజింగ్ వేరేనే ఉండొచ్చు, కానీ రెడీ టు మూవ్ ఇన్ 3 లక్షల పైచీలకు ఖాళీ ఫ్లాట్లు ఒక భయంకరమైన సిచ్యువేషన్ని ఈ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ని గురి చేస్తున్నాయి. ఈ కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఆన్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ఏపీ ఆర్ క్రియేటింగ్ హ్యూజ్ ప్యానిక్ ఇన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళ మేకపోతు గాంభీర్యాలు అసలు ఏం కానట్టు, సేల్స్ స్మూత్గా జరుగుతున్నట్టు భయంకరమైన నటన నటిస్తున్నారు. కానీ వీళ్ళు నటించిన కారణంగా అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ మారుతలేవు. హై రైజెస్లో ఇప్పటి వరకు ఓన్లీ 5-10% సేల్స్ అయ్యాయి. ఒక 250 పైచిలకు ఉన్న ఫ్లాట్స్ ఉన్న ఒక బిల్డింగ్లో కేవలం 15 ఫ్లాట్స్ మాత్రమే సేల్ అయిన దాఖలాలు ఉన్నాయి. అంటే కట్టినాక 3-4 నెలల తర్వాత కూడా వాళ్ళొక 10-15 ఫ్లాట్స్ తప్ప ఎక్కువ అమ్మలేకపోయారు. అది గ్రౌండ్ రియాలిటీ. అది కాకుండా ఇప్పుడు కొన్న ఫ్లాట్ కొన్న వాళ్ళు అసలు మెయింటెనెన్స్ గురించి చాలా పానిక్ మోడ్లో ఉన్నారు. ఎందుకంటే ఇంకో 2 సంవత్సరాల వరకు ఈ ఫ్లాట్స్ ఇలాగే అమ్ముడుపోకపోతే ఆ కొన్న వాళ్ళపై మెయింటెనెన్స్ భారం ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడే భయంకరమైన మెయింటెనెన్స్ భరించవలసి వస్తుంది. ఈ తగ్గుతున్న పడుతున్న సేల్స్, వేకెంట్ ఫ్లాట్స్ వల్ల తీవ్రమైన ఒత్తిడి బిల్డర్స్పై పడుతున్నది. కొనుక్కొని రెంట్కి ఇచ్చిన వాళ్లకు
రెంట్ దొరుకుతలేదు డ్యూ టు హై మెయింటెనెన్స్. వాటర్ ప్రాబ్లం ఫ్యూచర్లో ఉంటుంది, మళ్ళీ ఖాళీ చేయవలసి వస్తుందని చాలామంది రెంట్కి కూడా ఉండలేరు. సో కోట్లు వేసుకున్న, 2-2.5 కోట్లు వేసుకున్న డబుల్ ట్రిపుల్ బెడ్రూమ్కి 25-20 వేలకు మించి రెంట్ వస్తలేదు. అది కాకుండా హై మెయింటెనెన్స్ వల్ల రెంట్ తీసుకోవడానికి చాలామంది వెనకం చేస్తున్నారు. సో ఈ టోటల్ వెస్ట్ హైదరాబాద్, సర్లింగంపల్లి, మరి ఈ మోకిలా వరకు ఏ హైవేస్ ఉన్నాయో మొత్తం పానిక్ మోడ్లో వచ్చేసాయి. నానక్రామ్ కూడా, కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి వరకు టోటల్ పానిక్ మోడ్లో ఉన్నారు. మంచి మార్గం ఎప్పుడు సేఫ్ అండ్ హెల్తీ అడ్వైజే ఇస్తుంది. నేను గతంలో నా వీడియోస్లో క్యాలిక్యులేట్ చేసి చూపించాను, 40 లక్షల ఫ్లాటు దాన్ని 1 కోటి రూపాయలకు ఒక కన్స్యూమర్ కంటియడం బదులు అది 2.5 కోట్ల కంటించి వాళ్ళ టోటల్ పేమెంట్ పీరియడ్ 20 ఇయర్స్ ఉంటే అది సుమారు ఈఎంఐ 5-6 కోట్లకు చేరుతుంది. అంటే 40 లక్షల ఫ్లాటు 5-6 కోట్లకు 20 సంవత్సరాల్లో బ్యాంక్ లోన్ ద్వారా అందించే కుట్ర వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ చేసి, అందుకోసం చెప్పాను వాళ్ళు 10% తమ ప్రాజెక్ట్ అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకు వస్తాయి, మిగిలిన 80-90% వాళ్ళకు ఫ్లాట్లు ఫ్రీగా వచ్చినట్టే అది ఏ టైంలో ఎన్నేళ్ళకైనా అమ్ముకోవచ్చు. ఇలాంటి దుర్మార్గాలు వెస్ట్ హైదరాబాద్లో జరుగుతూనే ఉన్నాయి. కనుకనే మంచి మార్గం దాన్ని ఎండగట్టి ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే, మంచి మార్గం చెప్పినట్టే వెస్ట్ హైదరాబాద్ మొత్తం కుప్ప కూలిపోయింది. ఇప్పుడు ఈవెన్ ఆఫీస్ స్పేస్ ఆక్యుపై చేయడానికి కూడా ఈ ప్రైజెస్లో ఎవ్వరూ రెడీగా లేరు. లీజ్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, లీజ్ అగ్రిమెంట్స్ చేయడానికి జంకుతున్నారు, రెంట్ అయితే హై ఉందని ఎవడు రెంట్కు తీసుకుంటలేడు, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కమర్షియల్ స్పేసెస్కి స్టేబుల్గా ఉండదని చాలామంది అక్కడున్న ప్రాజెక్ట్స్, అక్కడున్న ఇన్వెస్ట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. కనుక టోటల్ వెస్ట్ హైదరాబాద్ ఇస్ ఇన్ మెస్ వితిన్ 4 మంత్స్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్. నేను ఎప్పుడో చెప్పాను, దయచేసి ప్రాక్టికల్గా ఎకనామిక్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇక్కడ 40-50 లక్షల ఖరీదు చేసే ప్లాటు 2.5 కోట్లకు అమ్ముతున్నారు, అలర్ట్ అయిపోండి అని తీవ్రంగా హెచ్చరించి మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేశాను. నా వీడియోస్ వల్ల చాలామంది లాభపడ్డారు, చాలామంది వెనక్కి తగ్గారు. చాలా మంచిది, వాళ్ళ లక్షల రూపాయల డబ్బు, వాళ్ళ కోట్ల రూపాయల ఈఎంఐ రక్షింపబడ్డది, అది సంతోషకరమైనది. ఇది న్యూస్. అదే కాకుండా గత 1 వీక్ నుంచి వస్తున్న ఒక రిపోర్ట్ చూస్తే నాకైతే సంతోషంగా ఉంది, చాలామందికి ఆశ్చర్యం కలుగుతుండొచ్చు. బిల్డర్స్ పానిక్ మోడ్లో ఉన్నారు, నన్ను వెస్ట్ హైదరాబాద్లో తిట్టుకొని మనిషే లేడు. అసలు నేను చెప్పిన వీడియోస్, నేను చూపించిన వీడియోస్ చూసినాక ఏ చదువుకున్నోడు ఇన్వెస్ట్ చేయడు. చదువుకున్నాడు అంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఉన్నాడు, ప్రస్ఫుటంగా క్లీన్గా నీట్గా ప్రతి ఒక్క అంశాన్ని నేను కవర్ చేసి మీ అందరి ముందు ఉంచాను, అవునా కాదు? ఇవాళ అదే సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ ఫేజ్లో వచ్చింది, మనందరం తొందరగా వచ్చింది. నేను ఈ ఫేజ్ నెక్స్ట్ 6 మంత్స్లో వస్తుంది అనుకున్నా, కానీ 6 మంత్స్ ముందే వచ్చేసింది ఈ కేసు. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ టోటల్ ప్యానిక్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడ క్యాష్ డీల్స్ జరుగుతున్నాయండి, క్యాష్లో కూడా చాలా ఉదారమైన డీల్స్ జరుగుతున్నాయి. 30 లాక్స్ క్యాష్ ఇవ్వండి,
20 కోట్ల రూపాయలు ఫ్లాట్ 60 నుంచి 70 లక్షలకే తీసుకో. ఇది టోటల్ వెస్ట్ హైదరాబాద్ ఫ్రమ్ నార్సింగి టు శర్లింగంపల్లి, ఫ్రమ్ నానక్రామ్గూడ టు మనం మోకిల. అంటే టోటల్ ఈ వెస్ట్ హైదరాబాద్, అదే కాకుండా ఇంకా కొన్ని పెరిఫెరల్ ప్రాంతాల్లో కూడా, అంటే మియాపూర్ కూడా ఈ ప్యానిక్ చేరుకుంది. సంగారెడ్డి, మియాపూర్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ ప్యానిక్ స్ప్రెడ్ అయిపోయిందండి. మియాపూర్లో తలపెట్టిన కొత్త హైరైజెస్ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మియాపూర్లో చిన్న బిల్డర్స్ నుంచి కాంపిటీషన్ తట్టుకోలేక ఈ హైరైజెస్ ఇదే రేషియోలో అమ్మేస్తున్నాయి. ఇప్పుడు సింపుల్గా ఏం లేదండి, 30 లాక్స్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత క్యాష్ ఇస్తారో మీకు అంత డిస్కౌంట్ దొరుకుతుంది. 30 లాక్స్ ఇవ్వండి, 70 లాక్స్కి ఫ్లాట్ తీసుకోండి. అంటే ఫ్లాట్ ఒక 60 to 40 లాక్స్ స్పాట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి రన్నింగ్ రేట్స్. సింగిల్గా పోయి మీకు మాకు ఫ్లాట్ కొనాలండి అని ఉంది అంటే 1 కోటి 20 లక్షలు, 30 లక్షలు ఇస్తాము, మీరు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయండి అంటే 70 లక్షలు మాత్రమే, 60 లక్షలు మాత్రమే. ఇద్దరు ముగ్గురు పోతే 60 లక్షల కంటిచ్చేస్తున్నారు. 30 లాక్స్ క్యాష్ ఇవ్వాలి, 30 లాక్స్ క్యాష్, 30 లాక్స్ క్యాష్, 70 లాక్స్ స్పాట్ రిజిస్ట్రేషన్. అంటే 70 లక్షలకి ఫ్లాట్ రిజిస్టర్ చేసి ఇచ్చేస్తారు. కాస్ట్ టు కాస్ట్ సెల్ అని చెప్తున్నారు. అయినా వాళ్లకు 50-60% ప్రాఫిట్ వస్తున్నారు. 50-60% ప్రాఫిట్లో అమ్మేసి పడేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు స్పాట్ క్యాష్. క్యాష్ ఎంత ఇస్తున్నారు? క్యాష్ ఇవ్వండి, 70 లక్షలకు ఫ్లాట్ తీసుకోపోండి. మీరు ఫుల్ అమౌంట్ క్యాష్ ఇస్తా అంటే ఇంకా డిస్కౌంట్, వాళ్ళకి 25% మిగిలితే కాదు ఇచ్చి పారేస్తుంది. అంత అద్భుతమైన సిచ్యువేషన్ 4 నెలల్లో వచ్చేసింది. నేను ఇంకా 3 ఇయర్స్ వరకు ప్రిడిక్ట్ చేస్తున్నా, 3 ఇయర్స్ వరకు ఈ సెక్టర్ ఇట్లనే ఉంటుంది, నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత ప్యానిక్ కావచ్చు అని. లేదండి, ఆ ప్యానిక్ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చేసింది. నాకే ఆశ్చర్యం, నేను ఎంత స్ట్రగుల్ చేశాను ఈ విషయం తెలియజేయడానికి, ఎంత నియర్లీ 600 వీడియోస్ వేశానండి. ఈ సిచ్యువేషన్ రావద్దు, ఈ సిచ్యువేషన్ నుంచి జనాలు బయటపడాలని 600 వీడియోస్ వేశాను. కొంతమంది నా వీడియో క్వాలిటీ బాగాలేదు, సౌండ్ బాగాలేదు అన్నారు, కానీ దాని కంటెంట్ ఎవరు గమనించలేదు. మంచి మార్గం ఏకైక ఛానల్, రియల్ ఎస్టేట్లో జరిగే అక్రమాలను బయటపెట్టే ఏకైక ఛానల్ మంచి మార్గం ఛానల్ మాత్రమే. ఇప్పుడు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, నేను చెప్పాను మీరు 6 నెలలు సంవత్సరంన్నర ఆగండి, మీకు 40% స్పాట్ డిస్కౌంట్ దొరుకుతుంది. ఆ డిస్కౌంట్ ఇప్పుడే దొరుకుతుంది అంటే మీరు ఇంకా ఆగొచ్చు, మీకు ఇంకా ఒక 5 లాక్స్ 10 లాక్స్ డిస్కౌంట్ దొరుకుతుంది. విదిన్ 1 ఇయర్ 1.5 ఇయర్స్ చూడండి, మీకు ఇంకా 5-10 లాక్స్ ఇంకా దీనికన్నా తక్కువలో దొరుకుతాయి. నేను చెప్పిన మీకు 55 లాక్స్కి ఫ్లాట్ దొరుకుతుంది. మీరు తొందరపడి 1 crore 20 lakhs కొనకండి. 55 లాక్స్ to 65 లాక్స్ మీకు నార్త్ సింగి అటువంటి ఏరియాలో దొరికిపోతుంది. నార్త్ సింగి అటువంటి ఏరియా, యూ కెన్ ఇమాజిన్. శర్లింగంపల్లిలో ఇప్పుడు 1 కోటి రూపాయలు అంటున్నాండి, దీనికన్నా ఘోరం అన్యాయం ఉండదు. 1.5 కోట్ల 2 కోట్లు 1 కోటి రూపాయలు నోటికి వచ్చిన ధర, 300% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు బిల్డర్. సో ఈ బండారం బయటపెట్టినందుకు, ఈ సిచ్యువేషన్ త్వరగా వచ్చినందుకు నాకెంతో తృప్తిగా ఉంది. అఫ్కోర్స్ నా సబ్స్క్రైబర్స్ కూడా ఇండైరెక్ట్గా సేవ్ అయి ఉంటారు, వాళ్ళకి లక్షలు మిగిలి ఉంటాయి. ఇప్పుడు వెళ్ళినా కొంతమందికి చీత్కారాలు ఎదురవుతున్నాయి. 5% కూడా డిస్కౌంట్ ఇవ్వని అంటున్నారు, అది హాస్యాస్పదం.
30 లక్షలు ఇస్తే కోటి 20 లక్షలు, కోటి 10 లక్షలు చేసే ఫ్లాట్ 70 లక్షలకు ఇచ్చేస్తుంది. స్పాట్ స్పాట్ వాళ్ళకు ఇంకో భయం ఎదురైందండి. మంచి మార్గంలో చెప్తే రూల్ వయలేషన్స్, రేపు జరిగే పెనాల్టీలు, అంటే ఫ్లాట్ వాళ్ళ చేతిలో ఉంటే పెనాల్టీ వాళ్ళకు పడుతుందని స్పాట్గా 30 లాక్స్ తీసుకొని 70 లాక్స్కి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తున్నారు. 40 లాక్స్ అంటే దాని టోటల్ వాల్యూ చూడండి. స్పాట్లో పడేసి 4 నెలల్లో ఎంతమంది ఇరుక్కుపోయింటారు? ఇప్పటి వరకు 1 క్రోర్ ప్లస్లో తీసుకున్నాడు. ఇవాళ 30-40% 40 లాక్స్ డిస్కౌంట్ అంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళ పక్క ఫ్లాట్ వాడు 70 లక్షలకు దిగుతాడు, వీడు 20 లక్షలకు తీసుకున్నాడు అదే ఫ్లాట్. 4 మంత్స్ డిఫరెన్స్, 4 to 6 మంత్స్ డిఫరెన్స్. మంచి మార్గం తీవ్రంగా హెచ్చరిస్తుంది. విల్లాలు కూడా విపరీతంగా పడిపోతాయి. విల్లా దిక్కుపోకండి. ట్రిప్లెక్స్ విల్లా 1.5 క్రోర్స్లో రెడీ అవుతుంది, ఇంక్లూడింగ్ ల్యాండ్ రేట్. మీరు ఏ ట్రిప్లెక్స్ విల్లా కూడా 2.5 కోట్లకు దాటి పోకండి. ఎంత పాష్ ఏరియా అని 2.5 క్రోర్స్ 3 క్రోర్స్ మధ్యలోనే ఉంటుంది విల్లా. వీళ్ళు అన్నట్టు 8 కోట్లు 7 కోట్లు 10 కోట్లు ఉండదు విల్లా. ఆ టైం అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ హై రైజెస్లో ఎంత పైన పోతే అంత కాస్ట్లీ అని మొత్తం తప్పుడు సమాచారం హైదరాబాద్ జనాల్లో నింపి, ఈ నార్త్ ఇండియన్ ఇన్వెస్టర్స్లో నింపి, కింది ఫ్లాట్ల కన్నా పై ఫ్లాట్లకు ఎక్కువ రేట్లు అమ్మేశారు. నేను ఒక క్యాల్కులేషన్ కూడా ఇచ్చిన, అబౌవ్ 5-6 ఫ్లోర్స్ మీరు ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి హై రైజ్. ఇప్పుడు ఆ క్యాల్కులేషన్ కూడా కరెక్ట్గా ప్రూవ్ అవుతుంది. అబౌవ్ 20 ఫ్లోర్స్ 30 లాక్స్ పే చేస్తే 55 లాక్స్ to 60 లాక్స్ మధ్యలో మీకు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ అవుతుంది. అంటే మీరు 30 లాక్స్ కట్టాలి. 30 లక్షలు కడితే మీ ఫ్లాట్ 55 లక్షల నుంచి 60 లక్షల మధ్యలోనే మీకు అబౌవ్ 20 ఫ్లోర్స్ ఏ ఫ్లాట్ అయినా దొరుకుతుంది, ఏ ఫ్లాట్ అయినా దొరుకుతుంది. డీల్స్ అయిపోతున్నాయి అట్లా. అంటే ఈ డీల్స్ అనేవారికి ఈ బ్రోకర్స్, ఈ ఫైనాన్షియల్ ఫర్మ్స్ ఉంటాయి కదా, అంటే తీసుకొని మళ్ళీ అమ్మే ఫర్మ్స్, అటువంటి వాళ్ళు రిస్క్ తీసుకొని ఈ ఆఫర్స్ అవైల్ చేసుకొని 30 లాక్స్ క్యాష్ ఇచ్చి, వాళ్ళు 30 లాక్స్ క్యాష్ అడుగుతున్నారండి, చెక్కులు కాదండి, 30 లాక్స్ క్యాష్ అడుగుతున్నారు. అంటే సిస్టంలో ఉండదండి 30 లాక్స్ క్యాష్, 70 లాక్స్ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్. అబౌవ్ 20 ఫ్లోర్స్ 30 లాక్స్ క్యాష్, 55 లాక్స్ to 60 లాక్స్ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్. అసలు నా ప్రకారం హై రేజ్లో 20 ఫ్లోర్స్ అబౌవ్ 40-45 లాక్స్ మ్యాక్సిమం అండి. నానకరం కూడా నార్సింగ్ అటువంటి ఏరియాస్తో దయచేసి ఇది అంటే మన సామాన్యులకు తెలియని డీల్స్ అండి. మన పక్కింటోడే 20 లక్షల గురుంటాడు 6 నెలల క్రితం, మనం వాడి పక్కకే 70 లక్షల గురి ఉండొచ్చు. అంటే స్పాట్ 60 లాక్స్ డిస్కౌంట్. వాడి ఈఎంఐ చూడండి ఎంత పెరిగిపోయింటాడు. వాడు ఇదే సిచ్యువేషన్, వాడు ఇంటే కూడా వాడి పరిస్థితి ఏమైపోవాలి. హై రైజెస్లో ఎంత పైన పోతే అంత కాస్ట్లీ అని ఎంతమందికి అంటించారు. ఇప్పుడు ప్యానిక్లో 55 లాక్స్ అంటున్నారు, రేపు 45 కూడా వస్తుంది, 40 కోసం చూడండి. అబౌవ్ 24 ఫ్లోర్స్ 40 లాక్స్ ఎనీ ఫ్లాట్. హై మెయింటెనెన్స్, చేంజింగ్ రెరా రెగ్యులేషన్, చేంజింగ్ హెచ్ఎండిఏ రెగ్యులేషన్స్ భయపడి బిల్డర్స్ మొత్తము ఈ స్కీమ్లో వెస్ట్ హైదరాబాద్లో ఇప్పుడు 60% ఫ్లాట్స్ సెల్ చేద్దామని ఫుల్ ప్లాన్లో ఉన్నాం. అంటే 60% ఫ్లాట్లు ప్యానిక్ మోడ్లో 30 లాక్స్ క్యాష్ పెట్టుకొని అన్ని ఇదే రేట్లో అమ్మడానికి ట్రై చేస్తాం. ఎవడు 1 క్రోర్ అబౌవ్ మాట్లాడతలేడండి. బిల్డర్స్ పోయినాయి, గంగలో పోయినాయి. ఎవడు
ఇవాడ 1 crore అబౌవ్ మాటనే లేదండి. ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వచ్చాయితే వితిన్ 24 అవర్స్ లో హోల్ సినారియో చేంజ్ అయిపోయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రం మారిపోయింది. ఎంతో మంది బిల్డర్స్ అసలు బ్యాంక్స్ పానిక్ మోడ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 20 లక్షలకు 6 నెలల క్రితం ఒకటి ఇచ్చేద్దాం లోను, ఇప్పుడు ఆ 70 లక్షలకు లోన్ ఎట్లా ఇవ్వాలి అని బ్యాంక్స్ బిల్డర్స్ అడుగుతున్నాయి. బికాస్ బ్యాంక్స్ ఆర్ ఆన్సరబుల్ కదండి. 1 crore 20 lakhsకి మీరు లోన్ ఎట్లు ఇచ్చారు, ఇప్పుడు అదే ఫ్లాట్ 70 లక్షలకు మీరు లోన్ ఎట్లు ఇస్తున్నారు? సడన్ డిప్రిసియేషన్ ఎట్లయింది? మీరు అప్పుడు అంత కాస్ట్లీ అంత ప్రీమియంకి ఎందుకు లోన్స్ ఇచ్చారు అని ఇప్పుడు అడగా జవాబు చెప్పాల్సి వస్తుంది బ్యాంక్స్. సో బోత్ బ్యాంక్స్ అండ్ బిల్డర్స్ ఆర్ ఇన్ డిస్అరే, పానిక్. సిస్టమ్నే టోటల్ మ్యానిపులేట్ చేసి ఇక్కడ ఫ్లోర్ ఇండెక్స్ అనే ఒక ఏ కాన్సెప్ట్ లేదు అని ఎక్కడెక్కడం కనిపిస్తుంది దాంట్లో ఒక 30 అంతస్తులు కట్టేసి మిగిలినంత ఫ్రీ స్పేస్ అని చెప్పి అబద్ధాలు, నీచమైన అబద్ధాలు చెప్పి వేలాది మందిని బుట్టలు వేసుకొని ఎన్ఆర్ఐలు జీవిత ఖరాబ్ చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా నాశనం చేసిన పాపము ఈ వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్కి మాత్రమే పోతున్నాయి. మంచి మార్గం గత 10 నెలలుగా ఇదే విషయంపై స్ట్రెస్ చేసేది. మీరు వింటే ఇవాళ రేపు మీ అకౌంట్లో డబ్బులు సేవ్ అయి ఉంటాయి. మీరు అడ్వాన్స్ ఇవ్వకపోయినా అడ్వాన్స్ మొత్తం సేవ్ అయి ఉంటుంది. అంటే మంచి మార్గం తన మార్గం ఇవ్వకుండా గట్టి ప్రయత్నం చేసినందుకు ఇవాళ సక్సెస్ని రుచి చూస్తుంది. వెస్ట్ హైదరాబాద్ రియల్ ముఖ చిత్రం ఈ 1 వీక్లో బయటపడిపోయింది. నెక్స్ట్ 1 మంత్లో మీకు ఇంకా భయంకరమైన డిస్కౌంట్లు దొరకవచ్చు. రెడీగా ఉండండి, బ్యాంక్స్తోని కాన్స్టెంట్గా టచ్లో ఉండండి. బ్యాంక్స్ మళ్ళీ పాత రేట్లు చెప్తే ఒప్పుకోకండి. బిల్డర్స్తో మీరు నెగోషియేట్ చేసిన రేట్స్ బ్యాంక్స్ దగ్గర తీసుకుపోండి. బ్యాంక్స్తో నెగోషియేట్ చేసి మీకు 0.5 bps తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న బ్యాంక్స్ని ప్రిఫర్ చేసి అక్కడనే హోమ్ లోన్స్ తీసుకోండి. మీరు ఇంకో 1 ఇయర్ 1.5 ఇయర్ నేను చెప్పినట్టు ఆగితే మీకు స్టేబుల్ రేట్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్తో పాటు మీకు వచ్చేస్తాయి. మీరు కనీసం ఒక ఫ్లాట్పై 70 లక్షలు కన్నా తక్కువ మిగిలిచ్చే అవకాశమే లేదు. మినిమం 60-70 lakhs మీకు స్పాట్గా సేవ్ అవుతాయి అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ద్వారా మీరు ఫైనాన్షియలీ అలర్ట్ అయ్యి లబ్ధి పొంది ఉంటే దయచేసి నా ఛానల్కి ఫైనాన్షియల్ హెల్ప్ చేయండి. నేను కమెంట్ బాక్స్లో నా అకౌంట్ లింక్ ఇస్తాను. ఆ అకౌంట్కు మీకు తోచినంత డబ్బు మీరు లబ్ధి పొందుంటే, మీరు నిజంగా నా వీడియోస్ చూసి అలర్ట్ అయ్యి ఆగిపోయి ఉంటే దయచేసి నా ఛానల్ నడపడానికి సోర్సెస్కి అంటే డబ్బులు ఇవ్వడానికి, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి తోడ్పడుతుంది. కనుక డొనేట్ టు మై ఛానల్, మీ శక్తి కొద్ది డొనేట్ చేయండి. ఈ ఛానల్ని కాపాడుకోవడం వల్ల మీకే రేపు దాని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి, ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. నేను చెప్పిన ఇవి ఇప్పుడు జరుగుతున్నాయండి. వెస్ట్ హైదరాబాద్ ఇండివిజువల్గా మీరు కార్లలో పోయి నాకు ఇప్పుడు జరుగుతుంది కదా అంటే తన్ని బయటేస్తా. ఇప్పుడు ఇక్కడ స్పాట్లో ఏం జరుగుతున్నాయి? 30 lakhs క్యాష్ నో చెక్, 30 lakhs క్యాష్, 70 lakhs ఫ్లాట్. గుర్తుపెట్టుకోండి, హై రైజ్లో అబౌ 20 ఫ్లోర్స్, 30 lakhs క్యాష్, 55 lakhs to 60 lakhs ఫ్లాట్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని రేపు మీరు ఎక్కడ పోయినా నెగోషియేట్ చేయండి. వాడు 5-10 లక్షలు ఎక్కడైనా ఇవ్వకండి, ఎందుకంటే ఇంకో 6 నెలలు ఆగితే మీరు అడిగిన ప్రైసెస్ మీకు పిలిచి మరీ ఇస్తారు. ఇది నా గ్యారంటీ. నమస్కారం.